ప్రాబ్లం నెంబర్ 53. ఒక పన్నుల చెల్లింపులో వ్యక్తి ఆదాయపు వివరణ దాఖలు చేయడంలో 70% మంది వివరణలు దాఖలు చేస్తారు. దాఖలు చేసిన వారిలో 25% మోసగిస్తారు. ఒక వ్యక్తి వివరణను దాఖలు చేస్తూ మోసగించేందుకు గల సంభావ్యత లెక్కించండి. ఓకేనా? సో ఆదాయపు పన్ను దాఖలు చేయడం, ఆదాయపు పన్ను వివరణ దాఖలు చేయడం ఏ అనుకుంటే, అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేయడం ఏ అనుకుంటే, పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు, 70% ఆర్ దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు, 0.7% అంటే బై 100 అని అర్థం. సో 70% ఈజ్ ఈక్వల్ టు 0.7. నెక్స్ట్ మోసం చేయడాన్ని బి అనుకుంటే పి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత పర్సెంటేజ్ మోసం చేస్తారంట, 25%, దట్ ఈజ్ ఈక్వల్ 0.25. ఓకేనా? సో ఇప్పుడు వాడు ఏమన్నాడు, వాడికి కావాల్సింది ఏంటంట, వివరణ దాఖలు చేస్తూ మోసం చేయడానికి అవకాశం. వివరణ దాఖలు చేస్తూ మోసం చేయడానికి అవకాశం అంటే ఏంటి, దీని మీనింగ్ ఏంటి చెప్పండి. వివరణ దాఖలు చేస్తూ మోసం చేయాలి అంటే వివరణ దాఖలు చేస్తూ లేదా మోసం చేయడమా, వివరణ దాఖలు చేయాలి మరియు మోసం చేయాలా, ఏంటి, వివరణ దాఖలు చేయాలి మరియు మోసం చేయాలి అంటే రెండు చేయాలి, వివరణ దాఖలు చేయాలి మరియు మోసం చేయాలి. కాబట్టి దీన్ని మనం ఏమని రాసుకుంటాం, వివరణ దాఖలు చేయడాన్ని ఏ అనుకున్నాం, మరియు అంటే ఇంటర్సెక్షను, మోసం చేయడం అంటే బి, ఇజ్ ఈక్వల్ టు గుణకార సిద్ధాంతం ప్రకారం ఏ ఇంటర్సెక్షన్ బి ఇజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి, రైట్ నా? సో పి ఆఫ్ ఏ 0.7 ఇంటూ పి ఆఫ్ బి 0.25, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 0.175, దట్ ఈజ్ ఆన్సర్. ఓకే, రైట్.